रोज मनम शुगर बीड्स तो चेन्स एला कुट्टालने चूद्दामंडी। शुगर बीड्स अंटे चाला चिन्नगा उंटाय अंटे वाट पेर्लोने मनकु अर्थमवुतुंदि कदंडी पंचदार पल्लकुलु अंत चिन्नगा उंटाय अन्नमाट। अंड ई शुगर बीड्स कोसम मनम यूज चेसे नीडिल वच्चेसि ई नीडिल अंडी। ई नीडिल ओक लेंथ उंदि चूडंडि स्टार्टिंग लेंथ अदि चाला సన్నంగా ఉంటుంది। అండ్ నేనైతే ఆ నీడిల్తో కుట్టడం లేదు, నార్మల్ నీడిల్తోనే కుడుతున్నానండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక 3 బీడ్స్ అనేవి తీసుకుంటాము, చైన్ తీసుకొని 3 బీడ్స్ అనేవి వేస్తాం। ముందుగా ఒక చైన్ తీసుకొని 3 బీడ్స్ వేసుకుంటాము అండ్ ఇంకొక చైన్ తీసుకుంటాము। कंटिन्यूस बीड्स एला कुड़तामो अलागे शुगर बीड्स कूडा अंडी। कंटिन्यूस बीड्स लो मनं 2 बीड्स नी वेसुकुंटाम एंदुकंटे अवि कोंचेम पेद्द साइज उंटायि काबट्टि। शुगर बीड्स नी 3 गा गानी 2 गा गानी वेसुकुंटाम। पर्लेदु एक्कुव टाइम अयिना अनुकुने वाळ्ळयिते 2 वेसुकुंटुन्ना पर्लेदंडि, वर्क इंका नीट गा वस्तुंदि। अंड नार्मल गा अयिते 3 वेसुकुन्ना पर्लेदंडि। मध्य मध्यलो कुड़तुन्नप्पुडु अला ऊडिपोते गनुक मनं అవి తీసేసుకొని చైన్ని పట్టుకొని మళ్ళీ పోసలనే మనం వేసుకుంటాము। అంతేగాని వర్క్ అంతా మొత్తం స్టార్టింగ్ నుంచి చేయక్కర్లేదండి, అక్కడ ఆ బీడ్స్ని మాత్రం తీసేసి అండ్ కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది। ఈ షుగర్ బీడ్స్ అనేవి మనకి డిఫరెంట్ కలర్స్లో చాలా కలర్స్లో అవైలబుల్ ఉంటాయండి, అవి మనకి తక్కువ కాస్ట్కే కూడా వస్తాయి। ఈ వర్క్ని కూడా మనం బోర్డర్స్కి కోసం అండ్ ఎడ్జెస్లో కుట్టడం కోసం అలా ఫిల్లింగ్ కోసం అని చెప్పి యూజ్ చేస్తామండి। ఈ షుగర్ బీడ్ వర్క్ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం। బీడ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ బీడ్ వర్క్లో మనం ఎక్కువగా షుగర్ బీడ్స్ అండ్ కంటిన్యూస్ బీడ్ స్టిచ్ని అయితే యూజ్ చేస్తాము। వీటి యొక్క హోల్స్ చిన్నగా ఉంటాయి అందుకని చెప్పేసి స్టార్టింగ్లో చూపించాను కదండి, ఆ నీడిల్ యూజ్ చేస్తాం। ఇలా 3 తీసుకోవడం కష్టం అలా అనుకుంటే కనుక మనం ఒకటి ఒకటిగా వేసుకోవడం అయితే చాలా కష్టం అండి, మాక్సిమం 3 వేసుకోవడం అలవాటు చేసుకోవాలి షుగర్ బీడ్స్ని। అండ్ అలవాటు ఉన్న వాళ్ళైతే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఆ నీడిల్ని యూజ్ చేస్తే బాగుంటుంది। ఒకేసారి 15 or 16 పడతాయండి। అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం। అండ్ ఆల్సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి। అండ్ ఎన్ నాట్ వేసుకునేటప్పుడు కొంచెం లూజ్ నేను చూపిస్తున్నాను చూడండి, అలా కొంచెం లూజ్గా అనేది వేసుకోవాలి। సో దట్ మనం ఎండ్ నాట్ వేసినప్పుడు లాస్ట్ చైన్ని యూజ్ చేస్తాం కదండి, అది యూజ్ చేయడం అనేది మనకి ఈజీగా ఉంటుంది, నాట్ అనేది ఈజీగా వేసుకోగలుగుతాము। మనం 3 చైన్స్ని యూజ్ చేస్తేనే మన చైన్ అనేది మొత్తం వర్క్ అనేది నీట్గా ఉంటుందండి। 3 బీడ్స్ ఆర్ 2 బీడ్స్ని యూజ్ చేయాలి, అంతేగాని 4 or 5 యూజ్ చేయకూడదు।